ఇంతకు విషయం కళా వెంకట్రావు గారిని అరెస్టు 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 ఇదని విపరీతంగా అన్నారు. నిన్న జరిగింది ఏంటి ఆయనకు ఆ మాత్రం తెలియదా? వాళ్ళ నాయకులు చెప్పిండరా? కొని అదే కళా వెంకట్రావు గారు రాత్రి ఇంటికి వచ్చారు కదా, సార్ ఇదిగో ఇది జరిగింది సార్ అని ఫోన్ చేసి చెప్పిండరా? లేకపోతే ఈయన ఆయనకు ఫోన్ చేయలేదా? అసలు ఏమి జరిగింది అనేది కూడా సరిగా తెలుసుకోకుండా నేరుగా వచ్చేసి ముందు ఇంత ఒక పెద్ద బండ పడేస్తే పడితే వాళ్ళ మీద పడుతుంది, లేదంటే పక్కన పడుతుంది, లేదా కాలో చేయి రక్కపోతుందా, లేదా వాళ్ళు దాన్ని కట్టుకోవడానికి ఏదో చేయడానికి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు, మనకెందుకనే నిర్లక్ష్యం ఓ ప్రమాదకరమైన ధోరణి తప్ప వేరే కనిపించట్లేదు ఆయన దారిలో. నిన్న రాత్రి కళా వెంకట్రావు గారిని 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వడానికి పోలీసులు పిలిచారు, ఆ నోటీసు ఇచ్చారు. ఆ నోటీసు ఇచ్చేసి ఆయన్ను సగౌరవంగా ఆయన సంతకం తీసుకొని సాగనంపారు. చట్టం మాకు మీకు తెలుసా, చట్టం తెలుసా, మీకు రాజ్యాంగం తెలుసా, ఇది తెలుసా అది తెలుసా అంత దబాయించిన ఆయన ఈయనకు తెలియదా? 41A సిఆర్పిసి నోటీసు దాని పరిమితి ఎంత? ఏదైనా నేరము ఒక సంఘటన జరిగింది దాంట్లో ప్రమేయం ఉంది అని ప్రేమాఫేసి, ఎందుకంటే కళా వెంకట్రావు గారు అక్కడ ఉన్నారు, ఇప్పుడు దానికి సంబంధించి మా పార్టీ నేత విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్లో పేర్లు సహజంగానే వీళ్ళు వీళ్ళు వెనక కుట్ర పనిలో ఇది చేసి నా మీద దాడి చేశారని పెట్టినప్పుడు పోలీసుల ఎంక్వైరీలో అక్కడ దాడి జరిగిన మాట వాస్తవము, రాయి రాళ్ళు పడిన మాట వాస్తవము, ఒక దాన్ని ఏమంటాం, ఏదైనా జరగడానికి జరగరాని ఇది జరగడానికి అవకాశం ఉండే సంఘటన జరిగింది అనేది వాస్తవం అని అనుకున్న తర్వాత అక్కడ ఎవరైతే ఆ స్పాట్లో ఉన్నాయి ఆ దాడి చేశారో వాళ్ళను పట్టుకున్న తర్వాత ఆ స్పాట్లో ఈయన ఉన్నారు కాబట్టి, అయ్యా మీరు తెలిసి జరిగిందా, మీ వర్షన్ ఏంటని తెలుసుకోవడానికి, అలాగే రేపు కోర్టులో కూడా మళ్ళీ పెట్టినప్పుడు కూడా ఆయన వర్షన్ తీసుకోవడానికి ఎప్పుడు పిలిచినా రావడం కోసం 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చారు పోలీసులు. అసలు దాంట్లో ఏం తప్పు ఉంది? అక్కడ ఊగిపోయి ట్యాబ్లెట్ వేసుకునేదా, ఏ ట్యాబ్లెట్ వేసుకుంటారు ఆ టైంలో, లేదా 60 దీని ప్రకారం 66 ఏళ్ళు అనింది, మరి 66 69 తగ్గించారో తెలియదు, మరి ఆయన పెంచారో తెలియదు, కానీ 69 ఏళ్ళ వృద్ధుడు సౌమ్యుడు, దానికి దీనికి సంబంధం ఏమన్నా అర్థం ఉందా? మీరే అంటున్నారు ఇన్నేళ్ళు సీఎంగా చేసినా ఇన్నేళ్ళు తెలియదు అని చెప్పి, చట్టం ఎట్లుంటుందో తెలియదా? చట్టానికి ఏమైనా 69 ఏళ్ళు అనేది ఎందుకు ఉంటుందా? కొన్ని అరెస్ట్ అన్నా చేస్తే ఏమైనా అన్యాయం అరెస్ట్ చేసినా అరెస్ట్ కూడా కాదు, ఆగించడానికి హద్దు లేదా? పొద్దున మాట్లాడేటప్పుడు అయ్యా నేను ప్రతిపక్ష నాయకుడు, నేను అంటే ప్రతి మాట ఖచ్చితంగా ఉండాలా? కనీసం వాస్తవాలు బేస్ చేసుకుని నేను మాట్లాడాలా? తిట్టింది ఏదైనా కావచ్చు అనే ఇంగితమన్నా లేదా? మరి ఆయన పెద్ద మనిషిని ఎట్లనాలో కూడా అర్థం కావట్లా. కళా వెంకట్రావు గారిని తీసుకెళ్లి వాళ్ళు గౌరవంగా పంపారు, ఆయన సంతకం కూడా తీసుకున్నారు. ఇది ఎవరికైనా అప్లై అయ్యేదే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.